మనీషా కొయిరాలా బాలీవుడ్ సీనియర్ నటి. అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్లో కూడా మన్మథుడు నాగార్జున నటించిన క్రిమినల్, బొంబాయి, ఒకే ఎక్కడు వంటి చిత్రాల్లో ఆమె నటించింది. ఆ తర్వాత క్యాన్సర్ వ్యాధి బారిన పడింది. ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి బారి నుంచి కోలుకుంటున్న మనీషా ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తుంది. అయితే తాను ఆధ్యాత్మిక మార్గంలో నడవటానికి గల కారణాలను ఆమె వివరించింది. మనిషి చనిపోతున్నాడని తెలిసాక జీవితం విలువ తెలుస్తుందని అంటున్నారు. ప్రశాంతమైన వాతావరణం జీవితం కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నట్టు చెప్తున్నారు. ఇందులో భాగంగా మహాశివుడి దర్శనం కోసం ఇటీవల సాంప్రదాయ వస్త్రధారణలో వారణాసి వెళ్ళింది. అక్కడి మీడియాతో మాట్లాడిన మనీషా బతుకున్నంతకాలం ప్రజలందరూ సంతోషంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు. సాంప్రదాయ వస్త్రధారణలో వారణాసి వెళ్లిన ఫోటోలను తన ట్విట్టర్ పేజీలో ఆమె పోస్ట్ చేశారు. ఆమె కూడా పూర్తిగా కోలుకోవాలని ఫ్యాన్స్ కూడా రీట్వీట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాష్ట్రీయ తెలుగు, మరియు సబ్స్క్రైబ్ చేయండి.